Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాసిపెట్టుకో చంద్రబాబు, లోకేష్ కు సాయి రెడ్డి సైరా పంచ్. నిత్యం చంద్రబాబును సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న విజయసాయిరెడ్డి తాజాగా ఏలూరు ఎన్నికలలో వైసీపీ విజయం సాధించడం, టీడీపీ బొక్కబార్ల పడడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును నమ్మిన వాళ్లు ఎవరూ బాగుపడ్డ చరిత్ర లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి ఏలూరులో ఓటమిపై ట్విట్టర్ వేదికగా తూర్పారబట్టారు. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సైరా పంచ్ వేశారు. ఏలూరు కార్పొరేషన్లో విజయం సాధించడంపై సైరా పంచ్ వేసిన విజయసాయిరెడ్డి, మొత్తం ఏలూరు కార్పొరేషన్లో 50 డివిజన్లు ఉంటే 47 డివిజన్లు వైఎస్ఆర్సీపీ ఖాతాలో చేరాయని, కేవలం 3 మాత్రమే టీడీపీ దక్కించుకోగలిగిందని పేర్కొంటూ, మాకు టైం వస్తుంది, తిరిగి కొట్టించుకున్నాం, 3తో సరిపెట్టుకున్నామంటూ నారా లోకేష్ చెబుతున్నట్లుగా ఒక పోస్ట్ను ట్వీట్ చేశారు. ఇటీవల కాలంలో నారా లోకేష్ అనేక మార్లు టీడీపీకి టైం వస్తుందంటూ, అప్పుడు ఖచ్చితంగా అంతకంత ప్రతీకారం తీర్చుకుంటామంటూ చేస్తున్న వ్యాఖ్యలకు సెటైర్గా ఈ పంచ్ చేశారు రాజ్యసభ సభ్యుడు. ఇదే సమయంలో చంద్రబాబుపై విరుచుకుపడ్డ విజయసాయిరెడ్డి, చంద్రబాబు రాజకీయ వైకుంఠపాళిలో సామాన్య ప్రజలను సైతం సమిధలుగా చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక కోవట్ల నాటకాలు రక్తి కట్టడం లేదని, దీంతో అమాయక ప్రజలను బలిపశువులుగా మారుస్తున్నారని మండిపడ్డారు. తన నోటితో అనలేనివి వాళ్లతో చెప్పించి చంద్రబాబు రాక్షసానందం పొందుతున్నారని విరుచుకుపడ్డారు విజయసాయిరెడ్డి. చంద్రబాబును నమ్మిన వాళ్లు ఎవరూ బాగుపడ్డ చరిత్ర లేదని, తస్మాత్ జాగ్రత్త అంటూ చంద్రబాబు ఆడమన్నట్లు ఆడుతున్న వాళ్లకు సాయిరెడ్డి హితో పలికారు. అంతేకాదు, ఏలూరును ఏలేదెవరో తేలిపోయింది అంటూ ప్రభుత్వ వ్యతిరేకత పచ్చ మీడియాలో తప్ప ప్రజల్లో లేదంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి, సింగిల్ డిజిట్కే టీడీపీ పరిమితమైందని, చంద్రబాబు ఏలూరు నుండి ఎగిరిపోయాడు అంటూ ట్వీట్ చేశారు. ఇక 2024 ఎన్నికల్లో కూడా ఇలాంటి ఫలితమే పునరావృతమవుతుంది, రాసిపెట్టుకో చంద్రబాబు అంటూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ టీడీపీ గెలిచే సీన్ లేదని తేల్చి చెప్పారు విజయసాయిరెడ్డి. ఇప్పటికే టీడీపీతో మైండ్ గేమ్ ఆడుతున్న విజయసాయిరెడ్డికి మళ్లీ ఏలూరు ఎన్నికలు చంద్రబాబును టార్గెట్ చేయడానికి ఆయుధంగా మారాయి. టీడీపీ పని అయిపోయిందని, చంద్రబాబు దుకాణం సర్దేయాలని పదే పదే విజయసాయి టీడీపీ బలహీనమైంది అంటూ చేస్తున్న వ్యాఖ్యలు టీడీపీ శ్రేణులకు ఇబ్బందికరంగా మారాయి. ఇప్పటికే పార్లమెంట్లో ఏపీ ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టు గురించి పోరాటం చేస్తున్న వైసీపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు దొంగ దీక్షలకు పరిమితమయ్యారని టార్గెట్ చేస్తున్నారు. ఏపీలో టీడీపీ పని అయిపోయిందని తేల్చి చెబుతున్నారు.